మధ్యమత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన పాత్రికేయులపై విశాఖ హార్బర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాన్వెంట్ కూడలి వద్ద బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సిగ్నల్ పడడంతో రహదారిపై వాహనాలు నిలిపి ఉన్నాయి. ఈ క్రమంలో గాజువాక మీదిగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆగి ఉన్న కారును బలంగా ఢీకొంది. ఈ విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పల్ల గోవిందరావు, సిహెచ్ సర్వరావులను ప్రశ్నించడంతో తాము పాత్రికేయులమంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు వారు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. అక్కడ కొన్ని పళ్ళు ఆగున్నాయి. ఆ సమయంలో ఒక మోటార్ సైకిల్ గాలిలోకి వచ్చి స్పీడ్గా వచ్చి కార్ను బ్యాక్ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ఎందుకు గుద్దారని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళిద్దరు కూడా బాగా తాగుతున్నారు. ఇమీడియట్గా మా హోమ్ గార్డు కానిస్టేబుల్ వెళ్ళి ఎందుకు ఇట్లా గుద్దారని చెప్పి వాళ్ళని పక్కకు పిలిమని చెప్తే అందులో వాళ్ళిద్దరు పేర్లు, ఒక ఆయన పేరు గోవిందరావు, ఇంకొక పేరు శ్రవణారావు. వాళ్ళిద్దరూ కూడా ఇద్దరి మీద తిరుగుబాటు చేసి యూనిఫామ్లో ఉన్న కాన్స్టేబుల్స్ మీద దౌర్జన్యం చేయడం, కాలర్ పట్టుకుని వాళ్ళని పుష్ చేయడం, వాళ్ళ డ్యూటీస్ కాటంగా కల్పించడం కాకుండా దుర్భాషలాడటం చేశారు. తర్వాత వారిని వెరిఫై చేయగా ఒక ఆయన ఒక ప్రైవేటు ప్రెస్లో ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడేమో జనసేన పత్రిక ఒక ఆయన హీరో చీఫ్ అని చెప్పారు. ఇంకా వెరిఫై చేయాలి. అట్లాగే ఇంకో రెండో ఆయన మహాన్యూస్ అనే అతను దాంట్లో అనకాపల్లిలో పనిచేస్తున్నట్టుగా చెప్పారు. వారిద్దరిని అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ పంపిస్తారు. ఇద్దరు పేర్లు ఒకసారి ఒక ఆయన పేరు మెల్లా గోవిందరావు, రెండో ఆయన పేరు సిహెచ్ సర్వారావు. మెల్లా గోవిందరావు అనే ఆయన పీపుల్స్ వాయిస్ అనే పత్రికలో పనిచేస్తున్నారు. రెండో ఆయన జనసేన పేపర్లో పనిచేస్తున్నారు. వీరిద్దరిని కూడా అదుపులో తీసుకున్నామండి. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల మీద దౌర్జన్యం చేసినట్టు, వాళ్ళకి ఆటంకం, విధులకు ఆటంకం కలిగించినట్టు. అట్లాగే వీళ్ళు డ్రైవర్కి బంక్ అరెస్ట్ చేస్తే ఒక ఆయనకి 250 పాయింట్స్ ఉంది, ఇంకొక ఆయనకి 150 పాయింట్స్. దాని మీద డ్రంక్ అరెస్ట్ చేస్తున్నందుకు కూడా కేసు రిజిస్టర్, ఈ కేసులోనే శిక్షణ యాడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ కారుని యాక్సిడెంట్ చేసిన దానికి అదో కేసు రిజిస్టర్ పోలీస్ అసాల్ట్ డ్రంక్ అన్నారు. విద్య నిర్వహిస్తున్న పోలీసు వారి మీద ఆటంకపడినట్టు అట్లాగే అసాల్ట్ చేసినారు. రెండోది డ్రంక్ అనెస్, మూడోది ఫ్యాషన్ నెగ్లిజెంట్ యాక్సిడెంట్. సార్ ఒకసారి వాళ్ళు ఇద్దరిని ప్రవేశపెట్టి విజువల్స్ లేవు సార్.